దిర్చార్లో ఉన్నటువంటి షిరిడి సాయిబాబా దేవాలయంకి వెళ్ళే దారి అన్నమాట ఇది. దిర్చార్లో వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా సందర్శించాల్సినటువంటి అత్యంత మహిమాంతమైనటువంటి టెంపుల్ ఈ సాయిబాబా టెంపుల్. ఆ షిరిడి సాయినాథుడు కొలువై ఉన్నటువంటి ఒక గొప్ప ప్రదేశం దిర్చార్ షిరిడి సాయిబాబా షిరిడి సాయిబాబా టెంపుల్. ఈ టెంపుల్కి ఇక్కడ ఆహ్వాన ద్వారం ఒకటి మనకు కనబడుతుందండి. ఇక్కడ ఈ రోడ్డు మొత్తం కూడా ఎంతో ఆధ్యాత్మిక శోభాయుతంగా ఉంటుంది. ఇక్కడ ఈ దేవస్థానం వారు నిర్వహించినటువంటి ఉచిత వైద్యశాల కూడా ఒకటి ఉందండి. ఇక్కడ ప్రతి గురువారం రోజు చాలామంది భక్తులు ఈ షిరిడి సాయిబాబాను సందర్శించడం కోసం వస్తారు. ఈ దృశ్యాల్లో ఉన్నటువంటి సాయిబాబా గుడికి వెళ్ళేటటువంటి దారి. ఈ సాయిబాబా మందిరం యొక్క విశిష్టత ఏమిటంటే కోరిన కోరికలు తప్పనిసరిగా నెరవేర్చే సాయిబాబా ఈ షిరిడి సాయినాథుడు. అలాగే ఈ దేవాలయానికి వచ్చేటువంటి భక్తులందరికీ కూడా ఉచితంగా మధ్యాహ్నం పూట భోజనం కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. ఉచిత అన్నదాన పథకం కూడా ఉంది. ఈ గుడికి వెళ్ళే దారులు అంతా కూడా అన్నీ కూడా మనకి బుక్ షాప్స్, తర్వాత పూజా సామాగ్రి అమ్మేటటువంటి షాప్స్ అన్నీ కూడా ఉంటాయండి. ఇక్కడ మనకి ప్రీ మెడికల్ సెంటర్ అని చూడండి పైన, అంటే సాయిబాబా గుడివారు ఫ్రీగా మెడికల్ సెంటర్ని కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ వైద్యులు ఉచితంగానే సేవ చేయడం అనేది మనం చూస్తాం. బాబా గుడికి వచ్చేటటువంటి భక్తులు ఇక్కడ కొబ్బరికాయలు కొట్టాలండి. కొబ్బరికాయలు కొట్టు స్థలం అని కనిపిస్తుంది. ఇది బాబా గుడి యొక్క ఎంట్రన్స్ అండి, మొత్తం కంప్లీట్ ఎంట్రన్స్ ఇది. ఈ దారిలో వెళ్ళే అందరూ కూడా బాబావారిని సందర్శించుకొని వెళ్ళడానికి మనం చూస్తున్నాం. బాబా గుడి ఎదురుగుండా మనకు అన్నీ కూడా ఈ కొబ్బరికాయలు, పూలు అమ్మేటటువంటి షాప్స్ అన్నీ మనకు అనిపిస్తాయి. ఇది బాబా గుడి యొక్క ఎంట్రన్స్ అండి. ఇది దృశ్యాలు వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా సందర్శించాల్సినటువంటి ఒక గొప్ప గుడి మన షిరిడి సాయిబాబా మందిరం, దిల్షుక్ నగర్. ఎంతోమంది కోరికలు నెరవేర్చినటువంటి ఆ బాబావారు మనకి ఇక్కడ దర్శనమిస్తారండి. మనం బయట నుంచి కూడా బాబావారిని దర్శనం చేసుకోవచ్చు. ప్రత్యేక పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించబడతాయి. గురు పౌర్ణమి రోజు ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ఇది ఆ షిరిడి సాయినాథుని యొక్క స్వరూపం అండి. సాయినాథ్ మహారాజ్కి జై. ఆ షిరిడి సాయినాథుని యొక్క మందిరం యొక్క ఎంట్రన్స్ దారి ఇది. ఈ వీధి అంతా కూడా ఎంతో శోభాయానంగా ఉంటుందని ఇందాక చెప్పినట్టు నేను. అలాగే ఇక్కడ నిత్యాన్నదానం కూడా ఒక గొప్ప విషయం. ఇది వచ్చేటటువంటి భక్తులకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా నిత్యాన్నదానం కూడా ఇక్కడ జరుగుతుందండి. అలాగే షిరిడి సాయినాథ్ సమర్పించినటువంటి రంగురంగుల పుష్పాలు కూడా మనం ఇక్కడ చూస్తున్నాం సార్. ఈ పుష్పాలన్నీ కూడా సాయినాథునికి చేరేవే. చాలా సంతోషం సార్. ఇక్కడ వీరు ప్రతి నిత్యము సాయినాథుని కొలవడానికి అవసరమైనటువంటి సామాగ్రిని వీరు ఇక్కడ అమ్ముతూ ఉంటారు. కొబ్బరికాయలు ఇవన్నీ కూడా ఏదైనా సాయినాథ్ మహారాజుకి సమర్పించేటటువంటిదే కదండి. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సందర్శించాల్సినటువంటి ఒక ఎంతో మహిమాంతమైనటువంటి దివ్యక్షేత్రమే దిల్షుక్ నగర్ యొక్క షిరిడి సాయిబాబా మందిరం అండి. సైనింగ్ ఆఫ్ వెంకట్ ప్రజెంట్స్ దానం విత్ కెమెరామ్యాన్ విహాన్. నా ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సాయినాథ్ మహారాజ్కి జై.